ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో రైట్ నౌ మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. 10 డేస్ మనం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట, ఛాన్స్ దొరకలేదు. సో మా పిన్ని ఇవాళ ఫస్ట్ టైం అని ఫ్లైట్ ఎక్కుతుంది. జస్ట్ ఇప్పుడే చెప్పాం, ఇప్పటివరకు చెప్పలేదు ఇవాళ నువ్వు ఫ్లైట్ ఎక్కుతుంది అనేసి. తన ఎక్సైట్మెంట్ ఏటో కూడా చూద్దాం. పిన్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి అలా అనిపిస్తుంది. సో ఆల్రెడీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఈరోజు చాలా రష్గా ఉంది, క్రౌడ్గా ఉంది అనమాట. మన బోర్డింగ్ వచ్చి 9:00 కరెక్ట్గా 11:00 ఢిల్లీలో రీచ్ అయిపోతాం. ఎయిర్పోర్ట్లో షాప్స్ ఉంటాయి కానీ చాలా చాలా కాస్ట్ ఇక్కడ. ఎవరు అసలు దయచేసి కొనుక్కోండి. ఇక్కడ నీకు ఒక విగ్రహం చేపిస్తాను, బ్రాస్తో చేసిన వెంకటేశ్వర ఉంది, 2,80,000 అట. ఇది 50% డిస్కౌంట్ అట. సో మన ఫ్లైట్ ఆల్రెడీ వచ్చింది, అదే ఎక్కవలసింది. సో ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ 2 అవర్స్ ముందు రావాలి. మేము చాలా కొంచెం 1.5 అవర్ ముందు వచ్చాం. సో మనకి ఎందుకంటే హ్యాండ్ లగేజ్ ఉంది, దాని పెద్ద చెక్కింగ్ ఏమి ఉండదు. సో మెయిన్ లగేజ్ ఉంటే కొంచెం టైం పడుతుంది. సో మనకు అది తీయట్లేదు. సో ఆల్రెడీ ఫ్లైట్ దగ్గరికి మనం ఈ బస్ మీద వెళ్ళాలి. మా పిన్న మంచి ఎక్సైట్మెంట్తో ఉంది, ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం. చూస్తున్నారు కదా రెడీగా ఉంది. తన ఎక్స్పీరియన్స్, తన ఎక్సైట్మెంట్ ఏటో చూద్దాం ఫ్లైట్ ఎక్కాక. ఇది ఇండిగో ఎయిర్లైన్స్. మనకి నలుగురికి కలిసి 18,500 పడింది. సో విండో సీట్ కావాలంటే ఎక్స్ట్రా 200 పే చేశారు. సో మా పిన్నికి మానసికి తీసుకున్నాం, 200 ఎక్స్ట్రా పడింది. ఫ్లైట్ స్టార్టింగ్లో ఎయిర్లో లిఫ్ట్ అవుతున్నప్పుడు 5 సెకండ్స్ టెన్షన్గా ఉంటుంది, తర్వాత మామూలుగా బస్సులో కూర్చున్నట్టే ఉంటుంది. అస్సలు భయపడలేదు మా పిన్ని. పొలంలోనే పాములతో నీటితో తిరుగుతున్న ప్లేస్లోనే వాళ్ళు అస్సలు ఎందుకు దేనికి భయపడతారు, అస్సలు భయపడలేదు. చక్కగా అలా పైనుంచి వస్తుంది. ఎగ్జాక్ట్గా 2 అవర్స్ పెట్టింది, 11 అవుతుంది. ఇంకొక 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతుంటాం. ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఫైనల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వస్తాం. 2 అవర్స్ ఎగ్జాక్ట్గా పెట్టింది. నీ 3rd టైం రావడం ఇది. సో మేము టెర్మినల్ 3లో దిగాం. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ చాలా పక్కనే బయటే. సో ఇక్కడ ఊబర్ టాక్సీ తీసుకొని మనం ఓల్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం కాట్రా వెళ్తున్నాం అనమాట. రేపు మన వైష్ణోదేవి టెంపుల్కి దర్శనం అనమాట. సో చాలా అడ్వెంచర్ చేయాలి రేపు. ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఉంటుంది ఓల్డ్ రైల్వే స్టేషను. సో ఊబర్ టాక్సీ వచ్చి మనకి 400 చూపిస్తుంది. ఆల్రెడీ బుక్ చేసాం. మన రైల్వే స్టేషన్లో వెళ్ళిన తర్వాత మన లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టి మనకి ఇంకా దగ్గర 4-5 అవర్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర మీనా బజార్ తర్వాత జమ్మా మసీద్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి అక్కడిని ఒక రౌండ్ తెరిసి మళ్ళీ రైల్వే స్టేషన్కి రైట్ టైంకి వచ్చేద్దాం. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ చాలా బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. సో మన ఇక్కడి నుంచి తీసుకొని మనం వెళ్ళవలసిన డెస్టినేషన్కి వెళ్దాం. సో ఆల్రెడీ వస్తాం మీనా బజార్కి. చాలా క్రౌడ్గా ఉంది, వర్షం పడినట్టుంది, కొంచెం నీట్గా లేదు మాత్రం. ఇక్కడ అంతా చూస్తుంటే మాత్రం అంత చెత్త సరుకు అంతా ఇక్కడ అమ్ముతున్నట్టున్నారు. ఇది చాలా ఓల్డ్ మార్కెట్. ఇది రాజుల కాలంలో అంటే సుల్తాన్లు ఉన్న టైం నుంచి యూస్ చేసిన మార్కెట్. రాణులు వచ్చేవారట ఇక్కడ మార్కెట్ పెట్టారని తెలియగానే ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కునేవారట. అప్పటి నుంచి ఇది మెయింటైన్ అవుతుంది. ఇది జమ్మా మసీద్. సో ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను, చూడలేకపోతే షాజహాన్ కట్టిన జమ్మా మసీద్ అనమాట. ఇక్కడ చాలా ఫుడ్ కార్నర్స్ ఉన్నాయి.
ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం, వెరైటీ ఫుడ్ ఉంటుందని ట్రై చేస్తాం, కానీ నాకు అంత ఏం నచ్చలేదు. వరస్ట్లో వరస్ట్ ఉంది ఇది, ఏదో డిఫరెంట్. మన ఫుడ్ కాదు కదా, మనకు నచ్చలేదు. ఏదో ఇలాగ చికెన్ ఆర్డర్ ఇచ్చాం, ఇలా ఏదో ఇచ్చాడు, రుమాలి రోటీ ఇచ్చాడు, రెండు టేస్ట్ కూడా అసలు ఏం బాగాలేదు. సో మార్కెట్కి వెళ్ళి అన్నీ చూసేద్దాం. ఓకే, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ రెండు టేస్ట్ చేస్తున్నా. ఇదే బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ 70 రూపీస్ అటే. ఏదో చాట్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు. ఇక్కడ ఏదో అంత నాన్ వెజ్ చూడడానికి మార్కెట్ నీట్గా లేదు, వర్షం పడినట్టుంది. ఫైనల్గా ఇది జమ్మా మసీద్ అనమాట. చాలా ఓల్డెస్ట్, 1626లో కట్టింది. షాజహాన్ కట్టిందట. షాజహాన్ అంటే తెలుసు కదా, తాజ్మహల్ కట్టిన ఆయన, కింగ్ ఆయన కట్టిన మసీద్ ఇది. చాలా పెద్ద మసీద్, ఇక్కడ మొత్తం అంతా దాని హిస్టరీ అంతా రాసింది. సో ఇది జమ్మా మసీద్ ఇది. అంత రెడ్ కలర్ స్టోన్తో, రెడ్ ఫోర్ట్ కూడా ఇదే స్టోన్తో ఉంటుంది. ఇది కూడా రెడ్ కలర్గా ఉంటుంది, అన్ని వాల్స్ అన్నీ రెడ్ కలర్గా ఉన్నాయి, రెడ్ స్టోన్ ఏదో. మధ్యలో ఫౌంటైన్ వాటర్ ఉంది. ఇక్కడ అన్నీ నమాజ్ చేసే ముందు అన్ని కాళ్ళు అన్ని చేతులు వాష్ చేసుకుంటారు కదా, అన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు అందరు కూర్చొని సరౌండింగ్. ఇది ఒక్కసారి 25,000 మంది కూర్చొని నమాజ్ చేసే ప్లేస్ ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఆ రోజుల్లో ఇది కట్టడానికి 10 లాక్స్ అయిందట. 10 లాక్స్ ఎంత పెద్దది, ఎంత పెద్దది అంటే ఇది ఆ రోజుల్లో 10 లాక్స్ అయిందట ఇది కట్టడానికి షాజహాన్కి. షాజహాన్కి మాత్రం మంచి టేస్ట్, నిజంగా ఆయన చాలా మంచి మంచి కన్స్ట్రక్ట్ చేశారు ఆయన. తాజ్మహల్ తెలుసు కదా మనకి, అద్భుతం. రేణు చూద్దామని చాలా. ఇక్కడ క్లౌడీ ఉంది, వర్షం పడేటట్టు ఉంది. సో మన వెనకాల కనపడుతుంది జమ్మా మసీద్, మన ఢిల్లీలో ఉంటుంది, హైదరాబాద్లో కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంది, కనపడుతున్నది మొత్తం అంతా ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం సరౌండింగ్. ఈ జమ్మా మసీద్ సరౌండింగ్ అంతా మీనా బజారే. ఇక్కడ మసీద్ పక్కనే సమాధులు ఉన్నాయి, ఎవరు ప్రీస్టులు అనుకుంటాను. కితనాకే బోట్ 650 అంది వచ్చి వాళ్ళు పడి కలర్ చేంజ్ కన్నే వాళ్ళు పడి సోపి సైడ్ గడపలగా ఉన్నాం. 1500 మనకి 8 o'clock ట్రైన్. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన వెంటనే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ట్రైన్ తీసుకొని నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ 9 o'clock రీచ్ అవుతుంది. సో మనం రెడీ అయ్యి మనం 12 కిలోమీటర్స్ కొండెక్కాలి. సో మనకి బ్యాటరీ కార్ బుక్ లేదా హార్స్ ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నమాట.
సో వీళ్ళందరితో 12 కిలోమీటర్స్ నడడం అంటే ఇప్పుడు ఇంపాసిబుల్. మనకి ఈవినింగ్ 5 o'clock కూడా, సో చాలా వర్క్ ఉంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఇది నా వైష్ణోదేవి టెంపుల్ నెక్స్ట్ వీడియో అన్నమాట. చాలా హార్స్ రైడింగ్ దగ్గర 18 అవర్స్ హార్స్ రైడ్ చేసాం. చాలా చాలా అడ్వెంచరస్ ట్రిప్. సో చూడడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఫర్ నౌ.